లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అగోరి గత కొన్ని రోజులుగా ఈ పేరు చాలా మారుమూలు అంటే చాలా మందికి తెలిసిపోయింది అనమాట అయితే అఘోరి దాని తర్వాత ఏంటంటే అసలు ఈమె నిజమైన అఘోరి అని చెప్పి వెనక సర్చింగ్ కూడా అలాగే స్టార్ట్ అయింది అయితే ఈమె ట్రాన్స్ జెండరా అని అంటే కాదు అని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే అఘోరికి సంబంధించి అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆమె ట్రాన్స్ జెండర్ ఆమె ఆపరేషన్ ఎక్కడ చేయించుకుంది వాటికన్నా డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి ఆమె అసలు లోక కళ్యాణం కోసం వచ్చానని చెప్పింది పబ్లిసిటీ అవసరం లేదని చెప్పింది మరి అన్ని అవసరం లేనప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఆమె వాడుతున్న కార్లు కావచ్చు ఫోన్లు కావచ్చు ఆమె యూజ్ చేస్తున్న ప్రతిది కూడా ఆమెకి ఎక్కడి నుంచి వచ్చాయి సో ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ లాగే ఉండిపోయాయి అనమాట సో వీటన్నిటి గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం ఇవాళ మనతో పాటు జోగిని సంధ్య గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే అండి అఘోరీ అంటే ఈ పదానికి జనాలు అందరూ చాలా కొత్త ఎప్పుడు సినిమాల్లోనే ఓకే అఘోరీలు అంటే ఇలా ఉంటారు అంటే అఘోరాల గురించి తెలుసు కానీ అఘోరీల గురించి అయితే తెలియదు కాశీలోనే ఉంటారు జనాలు మధ్యకి రారు శవాల్ని తింటారు అందరికి ఏంటంటే ఓకే వాళ్ళంత భయంకరంగా ఉంటారు వాళ్ళ ముందుకు కూడా మనం పోలేము అని చెప్పి ఒకటి ఉండిపోయింది దాని తర్వాత కేదార్నాథ్లో ప్రత్యక్షమైన ఆవిడ ఒక్కసారిగా మన తెలుగు గడ్డ పైన కనిపించేసరికి అసలు ఏంటి ఈమెంటి ఇక్కడికి వచ్చింది దట్ అది కూడా ఏంటంటే ఆమె దిగంబర్గా రావడం చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేసింది ఆమె ఎందుకు అలా తిరుగుతుందని చెప్పి చాలా క్వశ్చన్స్ ఉండేవి అసలు మీకు తెలిసినంత వరకు శ్రీనివాస్ ఆయన శ్రీనివాస్ అన్న విషయం కూడా మాకు తెలిసింది మీకు తెలిసినంత వరకు ఆయన మీకు ఎప్పటి నుంచి పరిచయం ఎలా తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇంతకు ముందుకు ఒక వీడియోలో చూసాను నేను వీడియోలో చూసినప్పుడు ఆహా ఎక్కడో ఉంటుంది కదా మందికు రాదు కదా అని చెప్పి నేను సైలెంట్గా ఊకున్నాను అయితే నేను షామీర్పేట కట్టమేసమ్మ భక్తురాలను అనమాట అంటే మా గురువు రేవతమ్మ జోగిని రేవతమ్మ ఎన్నేళ్ళ నుంచి అమ్మా నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను పుట్టింది పెరిగింది అక్కడనే కాబట్టి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడనే పెరిగాం చాలా మటుకి అయితే మా గురువు ఉన్నప్పుడు కూడా ఈ వీళ్ళ గురించి చెప్పింది కానీ మేము ఇంతగానో ఇట్లా తిరుగుతారని మాకు కూడా అంత తెలీదు అయితే ఒక రోజు నేను ఇంటికి వచ్చాక నా శిష్యురాలు అందరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు షామీర్పేటకి అఘోరి వచ్చింది ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తుంది అది ఇదని అంటే లేడీ 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 అని లేడీ అని నేను అంటుంటే మా పిల్లలందరికీ కాదు మమ్మీ వి ఒక ఆమె ట్రాన్స్ కమిటీ ఆమెని కావాలంటే బూడిదిరిద్దుకోవడం వల్ల నీకు కనబడట్లేదు కావాలంటే కొంచెం మంచిగా చూడండి మీకు అర్థమవుతుందని చెప్పేసి అన్న నేను ట్రోల్ చేసుకుంటే కొంచెం వీడియోలు నేను చూసాను చూస్తున్నప్పుడు సీజరింగ్ ఆఫ్ పాట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి నేను జూమ్ చేసి ఆమె ఫొటోస్ కానీ చూసడం వల్ల ఆహా ఈమె ఒక హిజ్రాని ఒక ట్రాన్జెండర్ అని చెప్పేసి నేను అర్థం చేసుకున్నాను తెల్లారి నేను షాముపేట కట్టమేసి మా గుడి దగ్గరికి వచ్చినప్పుడు గిట్ల గిట్ల అక్కగా అని చెప్పేసి నేను అక్కడ ఉన్న వాళ్ళని నేను చిన్నగా ఉన్నప్పుడు నుంచి చక్కనే పెరిగాను కాబట్టి అందరు నన్ను గుర్తుపడతారు కాబట్టి ఈమె కొత్తగా వస్తుంది ఎవరు ఈమె అని చెప్పేసి నేను అడిగేవారికి గిట్ల గిట్ల సంగతి మనం ఒకప్పుడు చూసాం కదా ఆమెనే ఈమె అని చెప్పేసి అప్పుడు బాయ్ లాగా వచ్చింది కదా త్రీ అనుకుంటా త్రీ చూసాము వచ్చాడు పెట్టుకున్నారు అప్పుడు చేస్తే సర్జరీ గానీ ఏం కాలేదు అప్పుడు మేము సైలెంట్ గానే ఉన్నాం ఏదైనా వస్తారు కదా మామూలుగా మామూలుగా ఇండ్లల్లో కూడా చాలా మంది అట్లా అడుక్కున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అట్లా అని చెప్పేసి కొనుక్కున్నాం మరీ అంత బట్టలు లేకుండా వస్తారని అయితే తర్వాత ఇంత ఇంతగా నా పిల్లలు వచ్చి అనగడం వల్ల మేము పోయి అడిగాము డైరెక్ట్గా ఎందుకు మనం ఎందుకు దాపెట్టుకోవాలి మనం ఇక్కడనే పుట్టాం కాబట్టి ఇక్కడ ఉన్నామని చెప్పేసి మేము పోయి అడిగాం మేము పోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆమె కన్నా ఫస్ట్ మీటింగ్ అయింది వాళ్ళ మేనేజర్ అప్పుడే తనకు ఒక మేనేజర్ కూడా ఉన్నాడా ఇప్పుడు ఎవరైనా సరే మీడియా వాళ్ళు వచ్చినప్పుడు మీడియా వాళ్ళంటే అంటే ఈ కెమెరా మైక్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్తారు కానీ ఆమె వెళ్ళింది మాత్రం ఒక నలుగురు అబ్బాయిలు ఉన్నారు కొంచెం ఏజ్ పర్సన్ ఒక ఇద్దరు ఉన్నారు మామూలు పర్సన్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ తెలియదు వాళ్ళ మేనేజర్స్ అంటే వీళ్ళిద్దరు ఒక మంచి ఇంగో అబ్బాయి ఒక ఆయన ఇంకొక ఆపేశారు మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడికి వెళ్ళొద్దు ఏం సంగతి మీరు ఎందుకు వచ్చి అంటే నువ్వెవరు మాట్లాడితే ఈ ఊర్లలో ఆమె నేను నా పేరు సంధ్య అంటారు మాది కేశవరము విలేజ్ నేను ఒక సమ్మక్క దేవుని భక్తురాల్ని ఇక్కడ శామపేట కట్టమే సమ్మకాను అంటాను నేను అని చెప్పాను చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఫస్ట్ మీరు పక్క జరిగే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే నా శిష్యురాలు ఒక ఆమె సీరియస్ అయింది ఇంతవరకు మా అమ్మకి చేతి పెట్టి వేటోళ్ళు లేరు మీరు కావాలని మన నాటకాలు చేస్తారు ఇప్పుడు మా ఊళ్ళని అందరినీ పిలుస్తుంది అని చెప్పేసి అన్నవారికి సిగరెట్ ముట్టించుకుంటే వారికి మా పిల్లగాడు పోయి సిగరెట్ వంచేసాడు బెదిరించాడు బెదిరించినప్పుడు అప్పుడు ఆమె సప్పడిన వినబడ్డది లోపలికి పోతున్నప్పుడు చూసాం మళ్ళీ సప్పడిన వినబడ్డది ఆపు అని అయితే నేనేమైనా ఇప్పుడు నువ్వు కానీ తక్కువ ఎక్కువ ఎక్కువ చేస్తే మాత్రం కంఫర్మ్ కం పోలీసు వాళ్ళని పిలిస్తే మాట్లాడుతుంది ఇప్పుడు అని అన్నవారికి ఆగమ్మా లోపల మాట్లాడుతున్నాడు ఇంటర్వ్యూ అవుతుందని చెప్తున్నాడు మాకు అప్పుడు కూడా సరే ఇంటర్వ్యూ అవుతున్నారు కెమెరాలు ఉండాలి అన్నీ ఉండాలి ఆడ కెమెరాలు లేవు ఏం లేవు నేను చూసాను చూసిన తర్వాత అడిగా ఆడ కెమెరాలు ఇట్లా ఏం లేదు కదా కూర్చొని మాట్లాడుతున్నారు కదా అని అంటే ఏదో మీటింగ్ మళ్ళీ మీటింగ్ మీటింగ్ అని చెప్పి సరే సరే అట్లా అని చెప్పేసి కూడా గంటనే వెయిట్ చేశాను అండి ఆ గంట నేరలో లేళ్లే అనుకున్నాను ఒక తొమ్మిది నుంచి పది మంది భక్తులు అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుందని తెలిసాక చూడడానికి వచ్చారు మా ఊరు నుంచి మా అల్లుడు మా పిల్లలు ఈ సరౌండింగ్స్ అందరిగా తెలిసింది కాబట్టి అదే రోజు పిల్లలందరూ ఆళ్ళు వీళ్ళు రావడం వల్ల ఒక ఇరవై ఇరవై ఐదు మందిని అయిపోయినాం అప్పటికి ఇరవై ఇరవై ఐదు మంది మేము జమ అయిపోయినాం ఆమె బయటికి రాగానే జయ మహాకాల్ అండి జయ మహాకాల్ అని చెప్పేసి నేను దగ్గర పోయినా నా ఇంట ఇప్పుడు మీకు ఫోన్లో నేను చూపెట్టను చూడండి శ్యామని అయినా నేను నా శిష్యురాలు అందరం దగ్గరికి వెళ్ళాం దగ్గరికి వెళ్ళి ఏంది మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఏంది అసలు మీరు ఒక ట్రాన్స్ కమ్యూనిటీ ఆమెకి ఈరోజు లేడీ లేడీ అని చెప్పేసి మీకు మంత్లీ అవుతుంది అని చెప్పేసి ఇంత బ్లేమ్ ఎందుకు చేసుకుంటున్నారని అడిగాను అయితే ఎవరు చెప్పారు మీకు ఇది ఏంటి అని చెప్పేసి నేను చెస్ట్ దగ్గర చేతి పెట్టేసి చూపెట్టా మీరు చేపెట్టి చూపించారు ఇదేంది అని చెప్పేసి కుట్లు కనబడతాయి ఎవరికైనా సిజైరంగా అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటాయి కదా కుట్లు నేను చూపెట్టా సారీ ఆగండి అని చెప్పేసి వాళ్ళందరూ ఇప్పుడు భక్తులు అయితే కొంచెం ముంగటికి పంపించేసి వాళ్ళకి బొట్లు పెట్టి పంపించేసి అప్పుడు వచ్చి మా వాళ్ళతోనే అప్పుడు మాట్లాడుతుంది నేను లింగ మార్పిడి చేయించుకున్నాను అప్పుడు ఆ భక్తులలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు విన్నారు ఎన్ని ఫోటోలు దించుకున్నారు వాళ్ళు మా పిల్లలలో కూడా మేము ఫోటోలు దిగాం ఆమెతో కూడా మేము కూడా ఫోటోలు దిగాం ఫోటో దిగాం మేము అయితే అప్పుడు అడిగాం నువ్వు లింగ మార్పిడి చేయించుకున్నావు అన్నావు కదా వాళ్ళు ఇంత బ్లేమ్ ఎందుకు చేస్తున్నాడు నేను రివీల్ అయిపోతాను నేను ఒక కొన్ని రోజులనే రివీల్ అయిపోతా కొన్ని నాకు పనులు ఉన్నాయి ఆ పనులు అయిపోయింది మాట్లాడి సరే అండి నేను ఒక మాట అడుగుతా కానీ ఏదైనా ఒక గోరి అనుకుందాం సరే ఒక అఘోరి అఘోరా అగోరి ఏదైనా కానీ ఒక దేవుని పేరు మీద ఉన్నారు కదా సరే ఇప్పుడు నేను దేవుని పేరు మీద ఉంటే నన్ను చెప్పులు ఇట్లా అవన్నీ వేసుకొని నన్ను ముట్టుకొని గుంజుకోతారా మీరు అసలు దైవం విశ్వలు అంటే వాళ్ళని చెప్పులు అన్నా కానీ దగ్గరికి వచ్చి తీసుకోతారా వాళ్ళ మేనేజర్లకి నేను ఆ రోజు ఇంటర్వ్యూ చేయడానికి దగ్గరికి పోతే అండ్ మా వాళ్ళు వస్తారు కదా నాతో పాటు మా టీం వస్తారు కదా జస్ట్ వాళ్ళు అమ్మ మీరు మైకి పెడతామని చెప్పి దగ్గరికి వస్తే మీరు చెప్పులేసుకొని నా దగ్గరికి రావద్దు చెప్పులు అక్కడ విడిచిపెట్టి నా దగ్గరికి రండి అని అయితే చెప్పారు ఆ రోజు మాతోని సరే అమ్మా మరి ఆమె దగ్గరికి చెప్పులు లేకుండానే వెళ్ళాలి కదా అని చెప్పి మళ్ళీ మా టీం అక్కడ చెప్పులు ఇప్పేసి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్లారనమాట మళ్ళీ కుమార్ మధు అనేటోళ్ళు అలా మేనేజర్లు ఎట్లా వాళ్ళు మంచిగా ఉంటారు షూస్ షూస్ ఆమెంట ఇంకో కార్ ఫాలో అవుతుంది మీకు తెలిసి ఎంతవరకు రెండు బైక్లు ఒక కార్ ఫాలో అవుతుంది అవునా మాకు ఆమె ఒక కారే వేసుకొని వెళ్తారు అనేది మేము చూస్తాం మేనేజర్స్ వాళ్ళు కార్ లేకపోతే బైక్స్ రెండు ఎప్పటికి కంప్లీట్ గా అవి కూడా మాకు ఎట్లా తెలిసినాయి అంటే మాత్రం అక్కడ ఉండే ఆ పిల్లలు కానీ మా శిష్యురాళ్ళు కానీ ఆడ రోజు ఉండే వాళ్ళు కానీ ఆమె ఇంటి వచ్చినప్పుడు ప్రతిసారి బండ్ల మీద వీళ్ళని వస్తారు వాళ్ళు ఆ కార్ వేసుకొని వీళ్ళని వస్తారు అట్లా గుర్తుపట్టేసి వీళ్ళని నేను ఆ రోజు ఫోటోలు దించడం వల్ల అవన్నీ దించడం వల్ల కూడా మాకు ఫోన్లు గుంజేసుకున్నారు మా దగ్గరికి డిలీట్ చేశారు నాలుగైదు ఫోటోలు కానీ ఆమెతో దిగని మాత్రమే ఉంచారు మళ్ళీ వాళ్ళ మేనేజర్లను ఎందుకు దించే మాకు డిలీట్ చేశాను సరే ఆ రోజు మాకు చెప్పిన మాట ఏందని అంటే రివిల్ అవుతా అని చెప్పింది రివీల్ అవుతా అన్నప్పుడు ఇంతగానో బ్లేమ్ ఎందుకు అవుతున్నావు ఒక నీకు మంత్లీ అనేది ఎక్కడి నుంచి అవుతుంది నేను ఒక ట్రాన్స్ కమ్యూనిటీ దాన్నే నువ్వు ఒక లింగ మార్పిడి తెచ్చుకుని నువ్వు ఒక ట్రాన్స్ కమ్యూనిటీ ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్తున్నావు ఎవరికైతుంది అది గర్భసంచి పెట్టించుకున్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యం ఫర్ వీడియోస్ లైక్ దిస్